జగన్మోహన్ రెడ్డి అన్నే అరే ప్యాలెస్ పిల్లి అంటాడు. జగన్మోహన్ రెడ్డి గారి పిల్లే జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ పిల్లి కాదు, చంద్రబాబు గారు కరకట్ట కుక్క. చంద్రబాబు నాయుడు అనేటువంటి 420 కూడా కరకట్ట మీద ఉండేటువంటి కరకట్ట కుక్క. జగన్మోహన్ రెడ్డి గారి ప్యాలెస్ పులి బయటికి వస్తే వాడ చిత్తూరు నుంచి తమిళనాడుకి, చంద్రబాబు నాయుడు తెలంగాణకి పరిమితం అయిపోతాడు. జగన్మోహన్ రెడ్డి గారు మీరు ఆలోచించుకోండి, జగన్ ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఒక రాజకీయ నాయకుడు 16 నెలలు జైల్లో ఉన్నటువంటి రాజకీయ నాయకుడు ఎవరు చూశారా మీరు? 12 సిబిఐ కేసులు పెట్టారు. దేనికి ఎవరు పెట్టింది? ఎవరు? సోనియా గాంధీ చంద్రబాబు నాయుడు కలిసి. ఆ రోజు నేను తెలుగుదేశం పార్టీలో ఉన్నా. జగన్మోహన్ రెడ్డి గారు అరెస్ట్ అయినటువంటి 20 రోజుల్లో నేను తెలుగుదేశం పార్టీ వదిలేసి జగన్మోహన్ రెడ్డి గారిని వెళ్ళి కలిశాను. దేనికి? నాకు చంద్రబాబు నాయుడికి పర్సనల్గా ఏం గొడవ లేదు. నేను తెలుగుదేశం పార్టీలో దగ్గర నుంచి చంద్రబాబు నాయుడు కుట్రలు చూశా. ఎన్టీ రావు గారిని దించడానికి లక్ష్మీ భారతిని అడ్డం పెట్టి ఎన్టీ రావు గారు నీచుడు, శ్రీలోలుడు. ఎన్టీ రావు గారు ఉంటే ఈ రాష్ట్రం సర్వనాశనం అయిపోతుంది, తెలుగుదేశం పార్టీ సర్వనాశనం అయిపోతుందని చెప్పి దొంగ మాటలు చెప్పి రామోజీరావు, రాధాకృష్ణ, ఈ చంద్రబాబు నాయుడు, ఎన్టీ రావు గారి కుటుంబ సభ్యులు బోలవాళ్ళు, వాళ్ళకి కళ్ళకప్పడం తెలవదు. వాళ్ళని రెచ్చగొట్టి రామగారి మీదకి ఆయనకి వ్యతిరేకంగా తీసుకొచ్చి రామగారిని పైకి పంపించేశాడు, పార్టీ కొట్టేశాడు, పదవి కొట్టేశాడు.